ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ పాఠశాల ఉపాధ్యాయులు మరో అడుగు ముందుకు వేశారు. విద్యార్థులు లేక పాఠశాల మూతపడిపోయే పరిస్థితికి చేరుకోవడంతో వేసవిలోనే బడిబాట కార్యక్రమం నిర్వహించారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల రవాణా ఖర్చు తామే భరిస్తామని చెప్పారు. దీంతో మూత పడుతుందనుకున్న పాఠశాలలో ఇప్పుడు విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ బడిని బతికించడానికి ఆ ఉపాధ్యాయులు చేసిన కృషిని పలువురు అభినందిస్తున్నారు.